మీరు ఎప్పుడైనా మన భూమి మీద ఉన్న అతిపెద్ద పాముని చూసారా? ఈ పాముని లేపడానికి ఒక పెద్ద క్రేన్ అనేది వచ్చింది. అయినప్పటికీ ఆ పాము భూమికి టచ్ అవుతూ ఉంటుంది. ఇంకా మీరు వేరే పాముల గురించి విన్నారా? హెలికాప్టర్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా అటాక్ చేసే పాములు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడని మన భూమి మీద ఉన్న 10 డేంజరస్ పాముల గురించి చెప్పబోతున్నాను. ఇవి మన భూమి మీదనే అతిపెద్ద పాములు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన ఎంబీపీ ఫ్యాక్ట్ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1, 33 ఫీట్స్ ఉన్న అనకొండ. మన భూమి మీద ఎక్కువగా అనకొండలు అనేటివి అమెజాన్ అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా విన్నారా, కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద పాము కనిపించింది. ఈ పామును చూడంగానే అక్కడ ఉన్న ప్రజలు చాలా భయపడ్డారు. యావరేజ్ గా మనం 7 నుంచి 10 ఫీట్లు ఉన్న పాములను చూసి ఉంటాం. కాకపోతే ఇక్కడ బ్రెజిల్లో ఉన్న పాము 33 ఫీట్స్ ఉంటుంది. ఇది ఒక పెద్ద అనకొండ. ఇది చూడడానికి చాలా భయంకరంగా కనిపించింది. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రజలు ఈ పాముని వీడియోని తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ పాము తీయడానికి ఒక పెద్ద క్రేన్ అనేది వచ్చింది. ఈ పాము హైట్ దాదాపు 33 ఫీట్స్ అనేది ఉంటుంది. నిజానికి మీరు ఎప్పుడు ఇంత పెద్ద అనకొండని చూసి ఉండరు. నెంబర్ 2, బ్రెజిల్ రివర్ అనకొండ. బ్రెజిల్ లో మనకు ఎక్కువగా అడవులు జంతువులు కనిపిస్తూ ఉంటాయి. బ్రెజిల్ లో ఒక వ్యక్తి చేపలు పట్టడానికి నదికి వెళ్లాడు. అప్పుడు అక్కడ కొద్దిసేపటి తర్వాత అతనికి పెద్ద చేప దొరికింది అనుకున్నాడు. కాకపోతే అది ఒక పెద్ద అనకొండ. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ అనకొండ ముందే ఒక జంతువుని చంపి తిన్నది. దాని కడుపు చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. అందుకోసమే ఆ అనకొండ పాము వాటర్ లో చాలా స్పీడ్ గా వెళ్ళలేకపోయింది. ఆ బోట్ లో ఉన్న వ్యక్తి అనకొండ పామును పట్టుకుని గుంజుతూ ఉంటాడు. కాకపోతే అనకొండ పాము అనేది తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు. ఆ బోట్ లో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు. ఎందుకు వాళ్ళని జైల్లో వేశారు అంటే, వాళ్ళు ఫిషింగ్ చేసే ఏరియాలో అసలు ఫిషింగ్ చేయకూడదు. కాకపోతే వాళ్ళు అక్కడ ఫిషింగ్ చేయడం వలన పోలీసులు జైల్లో వేశారు. వీళ్ళకి దాదాపు 30,000 వరకు ఫైన్ వేశారు. అలాగే 1 సంవత్సరం జైలు శిక్ష కూడా వేశారు. నెంబర్ 3, నవాబు. ఆఫ్రికాలో ఉన్న ప్రజలు ఇంత పెద్ద పామును ఎప్పుడు చూడలేదు అని చెప్పారు. దీని హైట్ దాదాపు 100 ఫీట్ల కన్నా ఎక్కువనే ఉంది. అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు అంటే, ఈ పాము చూడడానికి ఒక డ్రాగన్ లాగా కనిపించింది అని చెప్తున్నారు. మీరు ఈ ఇమేజ్ లో చూడవచ్చు. ఈ ఇమేజ్ ని ఒకసారి హెలికాప్టర్ లో వెళ్తున్నప్పుడు ఆ నదిలో ఉన్న పాముని ఫోటో తీశారు. ఈ ఫోటో ఇంటర్నెట్ లో కూడా చాలా వైరల్ అయ్యింది. ఈ పాముని ఆఫ్రికాలో ఉన్న ప్రజలు నవాబు అని పిలుస్తారు. నెంబర్ 4, మెడూసా. 2016లో ఒకసారి అమెరికా రోడ్ల మీద ఒక పాము అనేది కనిపించింది. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది. దీని హైట్ వచ్చి దాదాపు 45 ఫీట్ల 5 ఇంచులు ఉంది. ఈ పాముని పట్టుకోవడానికి 15 మంది కన్నా ఎక్కువ మంది పట్టుకున్నారు. ఆ పాము ఎంత పెద్దగా ఉందో మనం ఇక్కడ చూడవచ్చు. నిజానికి ఈ పాము రోడ్డు పైకి ఎలా వచ్చింది అంటే, ఆ చుట్టుపక్కలనే ఒక సర్కస్ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఫుడ్ వేసిండ్రు కానీ డోర్ వేయడం మర్చిపోయారు. అప్పుడు ఆ డోర్ల నుంచి ఆ పాము అనేది బయటికి వచ్చింది. ఈ పాము చూడడానికి చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. ఇంకా దీని వెయిట్ వచ్చి దాదాపు 500 కన్నా ఎక్కువనే ఉంటుంది. నెంబర్ 5, ఇండోనేషియన్ పైథాన్. 2002లో ఇండోనేషియాలో ఒక ఇంట్లో ఈ పాము కనిపించింది. దీని హైట్ వచ్చి దాదాపు 49 ఫీట్లు ఉంటుంది. దీని బరువు వచ్చి దాదాపు 600 కేజీల కన్నా ఎక్కువనే ఉంటుంది. ఈ పాము ఇండోనేషియాలో పొలంలో పనిచేస్తున్న భార్య భర్తలకి కనిపించింది. ఆ పామును చూసిన వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత వాళ్ళు పాములను పట్టుకునే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకుని వెళ్లి ఒక జూ లో పెట్టారు. నిజానికి ఈ పాము చూడడానికి చాలా డేంజరస్ గా చాలా కోపంగా కనిపించింది అని చెప్తున్నారు ఇండోనేషియాలో ఉన్న ప్రజలు. నెంబర్ 6, కింగ్ కోబ్రా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, పాములకి రాజు కింగ్ కోబ్రా అని ఎందుకు అంటారు? మన ఇండియాలో కింగ్ కోబ్రాని చూసిన వెంటనే చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కింగ్ కోబ్రా పాము ఇంతవరకు ఎప్పుడు కనిపించని అతిపెద్ద పాము. ఈ కింగ్ కోబ్రా పాములు అనేటివి అన్ని పాముల కన్నా చాలా షార్ప్ గా ఉంటాయి, చాలా స్పీడ్ గా వెళ్తాయి, చాలా యాక్టివ్ గా ఉంటాయి. కొంచెం సౌండ్ వచ్చినా అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కొన్ని కింగ్ కోబ్రా పాములు అయితే మనుషుల మీదకి అటాక్ కూడా చేస్తూ ఉంటాయి. కింగ్ కోబ్రా పాము ఎవరైనా కాటు వేసింది అంటే జస్ట్ 20 నిమిషాల్లోనే వాళ్ళ ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కింగ్ కోబ్రా పాములు 10 ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు పెరుగుతూ ఉంటాయి. ఇంత పెద్ద పాము మనకి ఇండోనేషియాలో కనిపించింది. దీన్ని తీసుకుని వెళ్లి ఒక జూ లో పెట్టారు. ఈ కింగ్ కోబ్రా పాము అనేది ఒక పెద్ద ఏనుగుని కాటు వేసినా ఆ ఏనుగు జస్ట్ 3 గంటల్లోనే చనిపోతుంది. అంత పవర్ ఉంటుంది దీని పాయిజన్ కి. అందుకోసం ఈ కింగ్ కోబ్రా పాముని పాములకు రాజు అని పిలుస్తారు. నెంబర్ 7, గ్రీన్ అనకొండ. గ్రీన్ అనకొండ అనేది అన్ని అనకొండల కన్నా చాలా పెద్దది అని చెప్తూ ఉంటారు. గ్రీన్ అనకొండలో మేల్ అనకొండ కన్నా ఫీమేల్ అనకొండ చాలా పెద్దగా ఉంటుంది. ఈ గ్రీన్ అనకొండ ఎక్కువగా వాటర్లో ఇంకా పొదల మధ్యలో దాక్కొని ఉంటాయి. ఈ గ్రీన్ అనకొండ అనేది ఎంత డేంజరస్ అంటే, ఏ జంతు మీదకైనా ఒకేసారి అటాక్ చేస్తుంది. అటాక్ చేసిన తర్వాత దాని బాడీని మొత్తం యూజ్ చేసుకుని అటాక్ చేసిన జంతువు బాడీలో ఉన్న బోన్స్ అనేటివి ఫస్ట్ విరగొడుతుంది. ఇది గట్టిగా చుట్టుకొని ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ అనకొండ దాన్ని తింటూ ఉంటుంది. ఈ గ్రీన్ అనకొండకి ఏదైనా జంతువు దొరికింది అంటే అది తప్పించుకోవడం చాలా కష్టం. ఈ గ్రీన్ అనకొండ పాములో ఒక యూనిక్ విషయం
విషయం ఏమిటంటే ఒకసారి ఈ అనకొండ ఏదైనా అటాక్ చేసిన తర్వాత మళ్ళీ అటాక్ చేయకుండా కొన్ని రోజుల పాటు ఉంటుంది. నెంబర్ 8 బర్మీస్ పైథాన్. ఈ పాము మన భూమి మీద ఉన్న అతిపెద్ద పాములో ఇది కూడా ఒకటి. వీటి హైట్ 70 ఫీట్ల కన్నా ఎక్కువనే ఉంటుంది. దీని బరువు వచ్చి దాదాపు 100 కేజీల నుంచి 200 కేజీల వరకు ఉంటుంది. ఈ పాములు ఎక్కువగా చెట్టు మీద ఉన్న జంతువులని అటాక్ చేసి తింటూ ఉంటాయి. ఈ పాము చాలా చిన్న జంతువులను చంపి తింటుంది, పక్షులని, ఇంకా చిన్న చిన్న గొర్రె పిల్లలని చంపి తింటూ ఉంటుంది. ఇది చూడడానికి చాలా డేంజరస్, కాకపోతే దీని స్కిన్ కలర్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది. కొంతమంది అయితే వీటిని ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. దీని స్కిన్ కలర్ అనేది చాలా యూనిక్ గా ఉండడం వలన దీన్ని చంపి దాని స్కిన్ తో కొన్ని రకాల బ్యాగులను కూడా తయారు చేస్తూ ఉంటారు. నెంబర్ 9 వరల్డ్ లార్జెస్ట్ స్నేక్. ఇది ఒక పైథాన్. మలేషియాలో ఒకసారి కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ ఈ పాము బయటపడింది. అక్కడ ఉన్న ప్రజలు ఈ పామును చూసిన వెంటనే చాలా భయపడ్డారు, కాకపోతే వాళ్ళే ఈ పాముని పట్టుకున్నారు. ఈ పాముని పట్టుకుని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకుని వెళ్లారు. ఈ పాము హైట్ దాదాపు 30-35 ఫీట్లు ఉంటుంది. ఈ పాము చూడడానికి చాలా డేంజరస్ గా కనిపించింది అంట. కొన్ని రోజుల తర్వాత ఈ పాము 70 గుడ్లని పెట్టింది. ఆ తర్వాత ఈ పాముకి కొంచెం ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. ఇప్పుడు మన భూమి మీద ఉన్న అతిపెద్ద పాము గురించి తెలుసుకోబోతున్నాం. నెంబర్ 10 జాయింట్ స్నేక్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాము, మన భూమి మీదనే అతిపెద్ద పాము ఇది. ఈ పాము మనకి కాంగోలో కనిపించింది. ఒకసారి హెలికాప్టర్ ఆకాశంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పైలట్ ఈ పామును చూసి ఫోటో తీశాడు. అయితే మరింత దగ్గరికి వెళ్లి ఆ పామును చూడడానికి ట్రై చేస్తే ఈ పాము ఆ హెలికాప్టర్ నే అటాక్ చేసింది. ఆ హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఇలాంటి పాము గురించి చెప్పారు. దీని హైట్ వచ్చి దాదాపు 200 ఫీట్ల వరకు ఉంటుంది. ఇంత పెద్ద పాముని మన భూమి మీద ఇంతవరకు ఎవరు చూడలేదు అని చెప్పారు అక్కడ ఉన్న ప్రజలు. ఇలాంటి మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి ఒక లైక్ చేసి ఇందులో మీకు ఏ పాము డేంజరస్ గా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరి ఏం మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా నేను, సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను. సబ్స్క్రైబ్ చేయండి.